हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स रोज वीडियो ले इंटेंटे चिकन फ्राई अला चेसुकोवाली टेस्टीगा अनेदी रोज वीडियोलो चेप्तानु काबट्टी चाला सिंपल गा चेसुकोवच्चु चाला रुचिगा उंटुंदन्नमाट तप्पकुंडा ओकसारी ई विधंगा ट्राई चेयंडी। ओके फ्रेंड्स वीडियो नी स्टार्ट चेसेदाम। स्टार्ट चेसे मुंदु ई वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडी, शेर चेयंडी, कामेंट चेयंडी, चैनल नी सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु वीडियो नी स्टार्ट चेसेदाम। मुंदुगा मीरु चिकन तीसुकोनी ई विधंगा नीट वाश नीन अर केजी वरकू चिकेन तीसुकोनी तर्वात कप वरकू पेरुगुनु वेसुकोंडी। अलागे पसुपुनु कूडा ओक हाफ टी स्पून वरकू वेसुकोंडी। अलागे नेक्स्ट एंटंटे साल्ट रुचिकि तगिनंत ओकवेळ मीकु कावालंटे मल्ली वेसुकोवच्चु। अलागे कारं अन्नमाट ओक रेंडु स्पून वरकू कारंनु तीसुकुंटुन्नानु। नेक्स्ट धनियाल पोडि उंटुंदि कदा, धनियाल पोडिनि कूडा ओक स्पून वरकू वेसुकोंडी। తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట, ముక్కకి మనం వేసిన మొత్తం కూడా బాగా పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి। చూసారు కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి। గంట తర్వాత ఈ విధంగా అవుతుందన్నమాట। నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం। తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ ని ఇందులో వేసేసుకోండి। వాటర్ గాని నూనె గాని ఏమీ వేసుకోక్కర్లేదన్నమాట। ఇదే ఇందులో ఉన్న వాటర్ అనేది బయటికి వచ్చేసి బాగా ఉడుకుతుంది। మూత పెట్టేసి మీరు స్టవ్ నైతే గనుక సిమ్ లో గాని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి। చూసారు కదా వాటర్ ఏమీ పోయకపోయినా సరే ఈ విధంగా చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తదన్నమాట। చక్కగా బాగా ఉడికించుకోవాలి। మినిమం ఒక 15 టు 20 మినిట్స్ అయినా దీనికి టైం పడుతుందన్నమాట। చూసారు కదా ఈ విధంగా మనకి బాగా ఉడకాలన్నమాట। ముక్క అనేది మినిమం ఒక 50% అయినా సరే ముక్క అనేది బాగా ఉడకాలి। ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది। దీనికి ఒక 5 టు 10 మినిట్స్ టైం పట్టిద్దన్నమాట ఉడికించుకోవడానికి। చూసారు కదా ఈ విధంగా బాగా ఉడకాలి। ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఫ్రై అలా చేసుకోవాలో చూద్దాం। దీనికోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ ని కొంచెం ఎక్కువ వేసుకోండి। నేనైతే ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ ని తీసుకుంటున్నాను। ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని ఒక 3 ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి। అలాగే ఒక 2 ఉల్లిపాయల్ని చక్కగా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని తర్వాత ఈ ఉల్లిపాయల్ని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం వేపుకోవాలన్నమాట। ఈ విధంగా చేసుకొని చూస్తే గనుక ఖచ్చితంగా చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందన్నమాట। తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది। మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా వేపుకోవాలన్నమాట। చూసారు కదా ఈ విధంగా కొంచెం మగ్గాలి। మగ్గిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా దాన్ని వేసుకోవాలి। వేసుకొని ఈ విధంగా ఒకసారి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, టైం కూడా చాలా తక్కువ పడుతుందన్నమాట ఈ విధంగా చేసుకోవడం వల్ల। చారు చేసుకొని ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది। తర్వాత మీరు కరివేపాకు ఉంటుంది కదా కొంచెం తీసుకొని వాటర్ తో నీటిగా క్లీన్ చేసుకొని వేసుకోండి। తర్వాత మీరు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయినా బాగా మగ్గనివ్వండి। తర్వాత చూస్తే ఈ విధంగా అవుతుందన్నమాట। చూసారు కదా మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా బాగా మగ్గింది। నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఉడకబెట్టినవి వాటిని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి। ఒకవేళ మీకు ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు, నేనైతే కరెక్ట్గానే వేసాను కాబట్టి ఏమీ వేసుకోవట్లేదు అన్నమాట। ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోండి। కలుపుకున్న తర్వాత మీరు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వండి। చూసారు కదా ఈ విధంగా మగ్గుతుందన్నమాట। ఒకసారి మిక్స్ చేసుకోండి, కలుపుకోండి। తర్వాత మీరు ఏం చేస్తారంటే మసాలా పౌడర్ ఉంటుంది కదా దాన్ని మీరు ఒక స్పూన్ వరకు వేసుకోవాలి। అంటే ఇంకొక 5 మినిట్స్ లో దించేస్తున్నాం అనగా అప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట। వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి। చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనివ్వండి। తర్వాత మీరు ఇంకొక 2 నిమిషాల్లో దించేస్తున్నాం అనగా కొత్తిమీర్ని చక్క వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకొని వేసుకోండి। వేసుకున్న తర్వాత మీరు
ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలా మగ్గనివ్వండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.